శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ నమస్తే స్థు మహామాయే శ్రీ పూజితే శంఖ గదాహస్తే మహాలక్ష్మి నమోస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్యైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు శుక్రవారం శుక్రవారం రోజు పూజ నేను ఎలా చేసుకున్నాను నేను ఏమేమి పనులు చేశాను అనే వీడియోను షేర్ చేస్తూ పూజ చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల్ని నేను తెలుసుకున్న కొన్ని విషయాల్ని మీకు అందరికీ కూడా షేర్ చేస్తానండి అందరికీ అన్ని తెలిసినవే కానీ కొన్ని కొన్ని మనము చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాము ఏముందిలే ఇలా అయినా చేసుకోవచ్చు అని కొంచెం అశ్రద్ధ చేస్తూ ఉంటాం అనమాట అందుకని అలాంటి అశ్రద్ధ చేయకుండా మనం చేసే పూజ శ్రద్ధతో భక్తితో వినయంగా దేవుడి మీద ప్రేమతో చేసుకుంటే ఆ పూజకు ఎక్కువ ఫలితం అనేది ఉంటుందండి సో పూజ చేసేటప్పుడు మనం పాటించాల్సిన చిన్న చిన్న నియమాలు ఏంటి అనేవి మామూలుగా చెప్దామని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో మనం ఎప్పుడైనా కానీ పూజ చేయాలి అనే కాదండి ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అనేది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇంకా కుదిరితే బ్రహ్మముహూర్తంలో లేదంటే సూర్యోదయానికి ముందే దీపారాధన చేసి పూజ కంప్లీట్ చేసుకోవడం అనేది కూడా చాలా చాలా మంచి మంచిదనమాట ఉత్తమ ఫలితాలనేవి స్వామివారు ప్రసాదిస్తారు ఏదైనా మనం అనుకున్న దాన్ని బట్టి మనకు ఉండే శ్రద్ధ భక్తిని బట్టి ఉంటుందండి ఇంకా పూజలు చేసేటప్పుడు చిన్న చిన్న నియమాలే మనకి చిన్నప్పటి నుండి మన పెద్దవాళ్ళు నేర్పిస్తూ ఉంటారు మనము వినేవాళ్ళము విని నేర్చుకునే వాళ్ళము కొన్ని పక్కన వాళ్ళని చూసి నేర్చుకుంటాము కొంత ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పాటించేవి ఎవరన్నా అంటే ఇలా పలు రకాలుగా మనం తెలుసుకుంటాము ఇలా ఓకే పూజ ఏదన్నా పని చేయాలంటే ఇలా చేయాలి ఇలా అలా అని మనం నేర్చుకుంటూ అనమాట అలా నేర్చుకుంటాం కానీ కొన్ని పాటించము తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము అది మాత్రం తప్పు అనమాట కరెక్ట్ కాదు ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని కానీ మనకి పెద్దవాళ్ళు ఇచ్చిన ఒక దీన్ని మాత్రం అంటే పూజ చేయాలి మనం ఎందుకంటే ఒక భారతదేశంలో పుట్టాం కాబట్టి మన హిందుత్వాన్ని మనము ముందుకు సాగిస్తూ ఉంటాము మనము పూజలు అని చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి అంటే చెప్పాలంటే ఏదైనా స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా లేదంటే ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఇంకా వేరే ఏ పనైనా కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవన్నీ మనం తూచా తప్పకుండా పాటిస్తాము వాళ్ళు చెప్పినట్టుగా అన్నీ చేస్తాము మనం పూజ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ మన ఇష్టానికి చేసేస్తూ ఉంటాము అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అంటే కొన్నైనా అంటే మనం పాటించలేని ఏది కూడా మన పెద్దవాళ్ళు ఏదీ చెప్పలేదండి ఇది చేయలేవు దీనికి బదులుగా ఇలా చేసుకోండి అని కూడా మనకి వెసురుబాటు ఇచ్చారనమాట అలాంటప్పుడు మనం పాటించాల్సిందే కదండి అంటే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు ఎవరిని పట్టట్లేదు ఎందుకంటే మనము పని ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇలానే చేయాలి ఇంకా భగవంతుడు మనల్ని చూస్తాడా ఏముందిలే ఇలా చేసినా మాత్రం ఆయన ఒప్పుకోడా ఆయనకి తెలియదా ఆయన తెలియకుండానే మనం చేస్తున్నామా ఆయన ఎలా నడిపిస్తే అలానే నడు మనం చే నడుస్తున్నాం కదా అని అనుకుంటూ ఉంటాము కాకపోతే అది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక డిసిప్లిన్ కానీ ఏదైనా పని చేసేటప్పుడు దాని మీద శ్రద్ధ కానీ భక్తి కానీ రావాలంటే ఎలా చేయాలో అలా చేస్తేనే వస్తుంది అనమాట సో పూజ చేసేటప్పుడు మనము ఈ నియమాలు అయితే పాటించాలండి పూజ చేయాలి అని అనుకున్నప్పుడే కాకుండా ఏ రోజైనా కానీ సూర్యోదయానికి ముందే నిద్ర లేవడము ఇంకా స్నానం చేయడం అంటే ఇంటి పనులన్నీ చేసేసుకొని స్నానం చేయడము తర్వాత శుచి అయిన వస్త్రాలు ధరించడము తర్వాత కుంకుమ కుంకుమ బొట్టు పెట్టుకోవడము తర్వాత కాళ్లకు పసుపు రాసుకోవడము చేతికి నిండా గాజులు వేసుకోవడము ఇంకా తల్లో పువ్వులు పెట్టుకోవడము పువ్వులు మాల పెట్టుకోలేకపోయినా ఒక చిన్న అయినా పెట్టుకోవాలి తర్వాత మెడలో మంగళసూత్రాలు నల్లపూసలు ఈ రెండు తప్పకుండా వేసుకోవాలండి అసలు మనము ఎన్నో మన తల్లిదండ్రులు కానీ మనం కానీ ఎన్నో ఆశలతో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో మంది సమక్షంలో మనము పెళ్ళిళ్ళు చేసుకుంటాము కాకపోతే కొంతమందికి మరి ఆరోగ్య రీత్యా పడకపోతే పర్వాలేదు కానీ అది ఎవరి వ్యక్తిగత విషయం అది నేను ఎవరిని పట్టట్లేదు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఉదయాన్నే లేచైనా మనము ఆ మంగళసూత్రాలని నల్లపూసల్ని వేసుకోవాలండి అసలు అది మాత్రం నేను తప్పనే బాగా భావిస్తాను అది తీసి అలా పక్కన పెట్టడం అనేది కొన్ని కొన్నిసార్లు మనకి గుర్తుంటే డెలివరీస్ టైంలో అసలు ఆపరేషన్ కానీ ఏదైనా చేసేటప్పుడు తీసేయమని చెప్పి ఉంటారు స్కానింగ్ అప్పుడు కానీ ఎక్స్రేలు అవి తీసేటప్పుడు అప్పుడే మనకి చాలా మనసుకి చివుక్కుమంటూ ఉంటుంది అసలు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది తీసేయమంటున్నారే అనేసి అప్పుడు కూడా ఒక పసుపు కొమ్మునైనా కట్టుకొని మనము ఇస్తూ ఉంటాము ఇంకా మనకి తెలిసి గుర్తు ఉంటే ఉంటుంది లేదంటే అది కూడా పక్కన పెట్టేసిన వెంటనే మనకి ఒక ఇది స్పృహ రాగానే అది మళ్ళీ మనం వేసేసుకుంటూ ఉంటాం అనమాట అంత మనకి వ్యాల్యూ విలువ అనేది ఇస్తాము మంగళసూత్రానికి అలాంటివి తీసి పక్కన పెట్టేసి ఇంకా మన మన ఇది కాకుండా కూడా మనకి మామూలుగా మన తెలుగు వాళ్ళంటే నల్లపూసలు వేసుకోవడము మంగళసూత్రాలు నల్లపూసలు రెండు వేసుకొని ఉంటామనమాట ఇంకా సింపుల్గా ఇప్పుడు చిన్నగా నల్లపూసలు వేసేసుకుంటూ ఉంటున్నారు అది మరి దానికి అర్థం ఏంటో మరి నాకు అయితే తెలియటం లేదండి నేనైతే ఈ విషయంలో చాలా చాలా తప్పనే అనుకుంటున్నాను ఎందుకంటే నార్త్ ఇండియన్స్ అంటే వాళ్ళకి మనలాగా మంగళసూత్రాలు ఉండవు వాళ్ళకి నల్ల పూసలనే మంగళసూత్రం అని చెప్తారు మరి మనకి మంగళసూత్రం అంటే ఏంటనేది మనకి తెలుసు కదా దానికి బదులుగా మనం నల్ల పూసలు ఎందుకు వేసుకోవాలి అసలు అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఇంకా సరే ఇంకా ఎవరిష్టం వాళ్ళది ఇంకా రీత్యా కూడా కొంతమందికి వేసుకునే అవకాశం లేదు కాబట్టి వేసుకునే అవకాశం లేనప్పుడు పర్వాలేదు కానీ మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఇవన్నీ వేసుకొని మాత్రం పూజ అయితే చేసుకోవాలి మీకు శారీ కట్టుకోవడం మనకి అంటే శారీస్ కట్టుకోవడం ఇంకా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి హడావుడైపోతుంది అనుకుంటే డ్రెస్సెస్ వేసుకున్న చున్నీ వేసుకోవాలి ఇంకా ఆ ఒక్కరోజు కనీసం ఒక పది నిమిషాల ముందు లేచి చీర కట్టుకుంటే అది కూడా మంచిదే కదా చాలా మనం మన సాంప్రదాయాన్ని మనం ఇలా కాకపోతే ఎలా ముందుకు తీసుకెళ్తామనేది నాకైతే తెలియటం లేదు సో నేనైతే కానీ ఎక్కువగా నాకు నైటీస్ అనేవి వేసుకొని ఏ పని చేయడం కూడా ఇష్టం ఉండదండి నేను మామూలుగా వేసుకోను అంటే అంటే ఎక్కువగా వేసుకొని ఉండను ఎప్పుడో ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు ఎండాకాలంలో అప్పుడు తప్పితే కాకపోతే పూజ చేసేటప్పుడు మాత్రం నైటీలు అవి వేసుకొని మాత్రం నేను పూజ చేయను చీర కట్టుకొని పూజ చేసినా మళ్ళీ మధ్యాహ్నం చెమట ఎక్కువ నాకు ఇబ్బందిగా అనిపించి మార్చుకుంటే మార్చుకుంటానేమో కానీ అసలు నైటీలు వేసుకొని బయట తిరగడం కానీ అది నాకు పెద్దగా ఇష్టం ఉండదు స్వతహా నాకు ఇష్టం ఉండదు స్నానం చేసి వచ్చినప్పుడు వేసుకొని బయటకు వస్తాను అంత మటుకే కానీ ఎక్ చాలా తక్కువ వేసుకుంటాను ఎక్కువ శారీస్తోనే ఉంటాను అనమాట శారీస్ కట్టుకునే ఉంటాను డ్రెస్సెస్ వేసుకుంటాను కానీ చాలా తక్కువ ఇంకా ఆ రోజు పూజ చేసేటప్పుడు కూడా ఎప్పుడన్నా నాకు బాగాలేనప్పుడు వేసుకున్నా కానీ నా మనసుకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే వేసుకుంటాను కానీ చాలా తక్కువ అసలు ఇంకా ముఖ్యమైన రోజుల్లో పండగలప్పుడు శుక్రవారాలు అలాంటప్పుడు తప్పకుండా చీరలే కట్టుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఆరోగ్య రీత్యా మనం కట్టుకోలేము లేదంటే కట్టుకోవడానికి రాని వాళ్ళు అలా ఉన్న వాళ్ళైతే ఓకే కానీ లేదంటే మాత్రం శారీసే కట్టుకుంటాను ఇంకా మడి కట్టుకొని కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఈ మధ్య కొంచెము బడి బట్టలు ఆరేసుకోవడానికి అంటే మాకు ప్లేస్ సరిగా ఉండి ఆరక తడి తడిగా ఉండి కట్టుకోవడం ఇష్టం లేక ఇంకా ఈ మధ్య మానేశానమాట కొంచెము ఉతికిన బట్టలే ఆరిన బట్టలే వేసుకుంటున్నాను ఎందుకంటే తడి బట్టలు వేసుకొని మాత్రం పూజ చేయకూడదు ఇంకా ఒక్కొక్కసారి నీట్గా ఆరేసుకొని పక్కన పెట్టుకుంటాను అలాంటప్పుడు మడి బట్టలతో పూజ చేసుకుంటాను అంటే ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు అలా పాటిస్తాను అనమాట ఎందుకంటే మరీ సూర్యోదయానికి ముందే లేచి కూడా పూజలు అనేవి నేను చెయ్యను ఎందుకంటే నా ఆరోగ్యం సహకరించదు సైనస్ అది ఉండడం వలన చేయను అనమాట సో లేచి పని మాత్రం చేసుకుంటాను ఇంకా మా వాళ్ళందరినీ కాలేజెస్కి పంపించినాక ప్రశాంతంగా అన్నీ పూజ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకొని ప్రసాదాలు అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఏమన్నా కొబ్బరికాయ అవి తెచ్చుకోవాలంటే తెచ్చుకొని పండ్లు పూలు తమలపాకులు అలాంటివి ఏమైనా తెచ్చుకోవాల్సిన ఏమైనా ఉంటే కూడా అవన్నీ సిద్ధం చేసుకొని అన్నీ రెడీ చేసుకొని ప్రశాంతంగా కొంచెం లేట్ అయినా కానీ పూజ చేసుకుంటాను అనమాట మరి పొద్దు పొద్దున్నే పూజలు చేయటం అనేది మాత్రం ఉండదు కాకపోతే కొంచెం నిదానంగా చేసుకుంటాను ఎక్కువసేపు గంట గంటన్నర చేసుకుంటూ ఉంటానన్నమాట నాకు ఈరోజు ఎలా అలంకరణ చేయాలి అని అనిపిస్తుందో అలా అల అలంకరణ చేసుకుని మనసులో చేసి పూజ మొదలు పెట్టేటప్పుడే ఆలోచిస్తూ అలా చేసుకుంటూ ఉంటానన్నమాట ఎందుకంటే ఇంట్లో ఉంటాను కాబట్టి చేసుకుంటున్నానండి ఇంట్లో లేని వాళ్ళకి అసలు ఐదు నిమిషాలు చేయడానికి కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి కుదరదు కాకపోతే కుదిరినప్పుడు చెప్తున్నాను అనమాట నేను కుదిరినప్పుడు మాత్రం మనం ఇవన్నీ పాటించి అంటే పసుపు కుంకుమ ఇంకా గాజులు పువ్వులు ఇంకా కాళ్ళకు పసుపు రాసుకోవడము చీర ధరించడము మెడలో మంగళసూత్రాలు వేసుకోవడము ఇవన్నీ నల్లపూసలు వేసుకోవడం ఇవన్నీ మనకి పంచమాంగళ్యాలు అనమాట మనము ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం కదండి వీటన్నిటిని అలాంటప్పుడు అవన్నీ మనము వేసుకొని పూజ అనేది చేసుకుంటే మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళము అవుతాము మనకి కూడా దేవి దేవతల అనుగ్రహం అనేది మనకి కలుగుతుందనమాట ఇలా రెడీ అయ్యి పూజ చేసుకోవాలి ఇంకా తలస్నానం చేసినప్పుడు చాలా మనము సినిమాల్లో చూసినట్టుగా పిడప కట్టుకొని పూజ చేస్తూ ఉంటాం అలా చేయకూడదు మా చిన్నతనంలో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ మా అమ్మ వాళ్ళు కానీ తిట్టేవాళ్ళు జడ వెంటనే మా అమ్మ తుడిచేసి జడ అల్లేస్తూ ఉండేదనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మా కజిన్స్ వాళ్ళందరం ఉండేవాళ్ళం కదా అసలు వెంటనే పెద్ద పెద్ద జడలు ఉండేవి మాకు ఉంటాయి వెంటనే తడితోనే అల్లేసేవాళ్ళు అనమాట అలా ఉండకూడదు మగపిల్లలు నీళ్లు పడితే తొక్కకూడదు అని చెప్పి అప్పట్లోనే మాకు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట సో అలా ఉండేది అలా ఎప్పుడు కూడా పూజలు అనేవి చేసుకోకూడదండి చిన్నగా అల్లి లేదంటే కొంచెం లూజ్గా అల్లుకొని చిన్న ముడైనా కింద వేసుకొని తర్వాత అలా పువ్వు పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట ఇలా పూజకంతా రెడీ అయ్యి ఈరోజు శుక్రవారము అమ్మవారికి లక్ష్మీదేవికి చిన్నగా అభిషేకం చేసుకొని కొంచెం పరమాన్నం నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసుకున్నాను అనమాట సో పూజ చేసే ముందు అన్నీ రెడీ చేసుకొని ముందే పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి చక్కగా మనకి ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కుదురుతుంది ఇంకా ముందుగా దీపాలు వెలిగించుకునే ముందు మనము ఆచమనం చేసి తర్వాత ఏకహారతి వెలిగించి ఏకహారతికి కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షింతలు అవన్నీ అలంకరించి తర్వాత మనము దీపాలు వెలిగించుకొని మిగతా సంకల్పము అవన్నీ చెప్పుకొని ముందుగా గణపతి ప్రార్థన తర్వాత మనము అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి నేను ఇవాళ గౌరీదేవిని చేసి ఏమీ చేసుకోవట్లేదండి మామూలుగా ప్రతి శుక్రవారము గౌరీదేవిని చేసి పూజ చేసుకుంటూ ఉంటాను హరిద్రా గణపతికి పూజ చేసి వాళ్ళ కొంచెం బయటికి వెళ్ళి రావాల్సిన పని ఉందని సింపుల్గా అమ్మవారికి అభిషేకం అది చేసి పూజ చేసుకున్నాను అంటే షోడశోపచార పూజ చేశాను కానీ విగ్రహానికే చేసుకున్నాను అనమాట గణపతి పూజ చేసి తర్వాత అమ్మవారికి పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం పసుపు కుంకుమలతో చేసుకొని అంటే మామూలుగా పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ కూడా అమ్మవారికి సమర్పిస్తాం కదా సమర్పించిన తర్వాత అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని అష్టలక్ష్మి స్తోత్రాలు ఇంకా కనకధార స్తోత్రము ఇంకా లలితా సహస్రనామ పారాయణము మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా చదువుకొని తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకున్నారనమాట ఇలా శుక్రవారం రోజు నేను పూజ అనేది చేసుకున్నానండి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటారనమాట అంటే పూజ ఇలానే చేయాలా ఇలా చేయకపోతే దేవుడు ఏమన్నా అంటాడా ఏమన్నా వచ్చి చూస్తాడా అంటే అలా అనడం కరెక్ట్ కాదని చెప్తాను ఎందుకంటే మనము ఒకళ్ళని నమ్మాము ఒక మనకంటే ఒక పవర్ అనేది ఉంది మనకి పైవాడు ఒకడు ఉన్నాడు మనల్ని ఒక మంచి మార్గాల్లో నడిపించేవాడు ఒకడు ఉన్నాడు అని నమ్మే కదా ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి అక్కడ ఆయనను కూర్చోబెట్టి మనం ప్రతిరోజు పూజలో కానీ మనం ఏదన్నా మన మనసులో ఉండే కోరికలు కానీ ఏమన్నా బాధ కానీ సంతోషం కానీ ఏదైనా ఉన్నది ఆ భగవంతుడికే కదని మనం చెప్పుకుంటాము ఒక్కొక్కసారి ఇంట్లో ఇలా ఉంది పరిస్థితి భగవంతుడా ఏదో ఒక దారి చూపించు అని వేడుకుంటూ ఉంటాము ఆయన ఆ మార్గానికి మనకి ఒక సూచన అనేది పంపిస్తూ ఉంటాడనమాట అలాంటప్పుడు ఆయనకు చేసే కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలు మనము ఇలా చేయలేకపోతే ఇలా చేసుకోండి అని మనకి చాలా చాలా వెసులుబాట్లు ఇచ్చారనమాట పెద్దవాళ్ళు అలాంటివి కూడా మనం ఉపయోగించుకోకపోతే ఎలా చెప్పండి అందుకనే మనము నియమనిష్టలతో చేసే పని ఏదైనా కానీ మనకి సత్ఫలితాన్ని ఇస్తుందనమాట సో ఈ విషయాన్ని చెప్పాలని అనుకున్నాను న్యూ ఇయర్కి మనం చాలా రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాము ఈ ఇయర్ ఇది చేయాలి ఈ పని చేయాలి ఇది చేయకూడదు ఇది ఎలాగైనా ట్రై చేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా చాలా రిజల్యూషన్స్ తీసుకుంటాం కదా మరి మన పూజలు మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు మనం పెద్దవాళ్ళు చెప్పిన నియమ నిష్టలు అలాంటి పనులు అవి ఎందుకు మనము పక్కన పెడుతుంటామనేది ఒక సందేహంగానే ఉంటూ ఉంటుందన్నమాట నాకు సో ఈ ఇప్పుడు రాబోయేది కార్తీక మాసము దీపావళి పండుగ కార్తీక మాసము అప్పుడైనా ఒక నియమం పెట్టుకొని ఈ నెల రోజులు ఇప్పటి నుండి కానీ నేను ఈ పని చేస్తానని ఒక నియమం పెట్టుకొని చేసుకోండి శ్రీమాతమ